గైస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యాప్టిట్యూడ్ సెషన్ ఓకే ఈరోజు ఇంకా కొన్ని కొత్త క్వశ్చన్స్ చేద్దాం రైట్ ఇప్పుడు యాప్టిట్యూడ్ ఏ కంపెనీకైనా రైట్ అంటే అవే క్వశ్చన్స్ వస్తాయి కదా మీన్ కాన్సెప్ట్స్ అయితే మారో కదా సో ఈ కంపెనీ ప్రత్యేకం ఆ కంపెనీకి ప్రత్యేకం అని ఉండదు బట్ అవే మోడల్స్ ఇస్తారు బట్ కంపెనీస్ ఏంటంటే కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని ఏరియాస్ మీద టార్గెట్ చేస్తాయి ఐ మీన్ అంటే టీసీఎస్ అనే కంపెనీ గురించి మనం చూసుకుంటే రైట్ అది కొంచెం రీజనింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అంటే మీన్ మనం బాగా ఆలోచించాలని చెప్పి అలా కొన్ని కంపెనీస్ మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి అలా ఓకే రైట్ మీరు యాప్టిట్యూడ్ నేర్చుకుంటే ఏ కంపెనీకైనా మీకు యూజ్ అవుతుంది ఓకే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం లెట్స్ స్టార్ట్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ అస్యూమ్ దట్ ఎఫ్ ఆఫ్ వన్ ఈక్వల్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఫోర్ ఇంటూ సంథింగ్ ఫంక్షన్ ఇచ్చారు మనకి అయితే ఫర్ ఆల్ నేచురల్ నెంబర్స్ ఇంటీజర్స్ గ్రేటర్ దెన్ జీరో ఓకే అండ్ ఎంఎన్ ఆర్ ఇంటీజర్స్ అయితే మనం ఎఫ్ ఆఫ్ 17 వాల్యూ మనం ఫైండ్అవుట్ చేయాలి ఓకే రైట్ చూడండి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వన్ ఈక్వల్ టు జీరో ఇచ్చేసారు మనకి ఫంక్షన్ వాల్యూ ఇచ్చారు ఫంక్షన్ ఏమి ఇచ్చారు ఎఫ్ ఆఫ్ ఎన్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఓకే ప్లస్ ఫోర్ ఇంటూ 9m ఎన్ మైనస్ 1 ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఎఫ్ ఆఫ్ 17 కనుక్కోవాలి ఓకే ఎఫ్ ఆఫ్ 17 కనుక్కోవాలి మనకి ఈ ఫంక్షన్ ఇచ్చారు ఓకే అయితే ఈ నెంబర్ని మనం రెండు నెంబర్లుగా విడదీయాలి ఓకే అది ఏదైనా అవ్వచ్చు అది మన ఇష్టం అనమాట అంటే 17 వన్ ప్లస్ 16 రాయొచ్చు 14 ప్లస్ 3 రాయొచ్చు ఏదైనా రాయొచ్చు ఓకే నేను 1 ప్లస్ 16 రాస్తున్నాను ఎందుకంటే మనకి ఎఫ్ ఆఫ్ 1 ఇచ్చారు కదా సో ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 16 రాస్తే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 16 ప్లస్ 4 ఇంటూ 9 ఇంటూ ఎం అంటే 1 అనుకున్నాం ఇది 16 మైనస్ 9 ఓకే అంటే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 16 ఓకే ప్లస్ 4 ఇంటూ ఓకే 9 16 ఎంత 9 6 54 144 మైనస్ 1 143 ఓకే ఓకే బట్ ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ 16 వాల్యూ కావాలి కదా రైట్ సో ఎఫ్ ఆఫ్ 16 వాల్యూ కావాలంటే మళ్ళీ ఈ ఫంక్షన్ యూస్ చేయాలి ఎఫ్ ఆఫ్ 16 ఈక్వల్ టు మళ్ళీ ఎఫ్ ఆఫ్ 8 ప్లస్ ఎఫ్ ఆఫ్ 8 ప్లస్ 4 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 8 మైనస్ 1 అంతే కదా ఓకే మరి మనం ఎఫ్ ఆఫ్ 8 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా మరి సో ఎఫ్ ఆఫ్ 8 ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ 4 ఇంటూ 9 ఇంటూ 4 ఇంటూ 4 మైనస్ 1 ఓకే బట్ మనం ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ కనుక్కోవాలి కదా మరి ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 4 ఇంటూ 9 ఇంటూ 2 ఇంటూ 2 మైనస్ 1 ఓకే మన ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా మరి ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 4 ఇంటూ 9 ఇంటూ 1 ఇంటూ 1 మైనస్ 1 ఓకే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ మనకి ఇక్కడ 0 ఇచ్చారు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 0 0 అంటే ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0 ప్లస్ 0 ప్లస్ 4 ఇంటూ 9 మైనస్ 1 8 4 8 32 అంటే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 32 వచ్చింది కదా సో ఆ 32ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 32 32 ఓకే అప్పుడు మీకు ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ వస్తుంది ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 8 వస్తుంది ఎఫ్ ఆఫ్ 8 వచ్చాక ఎఫ్ ఆఫ్ 16 ఓకే ఎఫ్ ఆఫ్ 16 వచ్చాక ఫైనల్లీ ఎఫ్ ఆఫ్ 17 వాల్యూ వస్తుంది ఓకే సో ఈ క్యాలిక్యులేషన్ అంతా మనం చేయాలి ఇది ఫంక్షన్ ఇచ్చారు కాబట్టి మనకి షార్ట్ కట్ లాంటివి ఏమి ఉండవు సో ఖచ్చితంగా మనం ఇదంతా చేయాల్సిందే గాట్ ఇట్ సో మీరు ఇదంతా సింప్లిఫై చేస్తే యుల్ గెట్ ఆన్సర్ 4832 ఓకే చేయండి బట్ ఇది 1 మినిట్ కన్నా ఎక్కువ పట్టదు ఎందుకంటే మనం ఇక్కడ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఏవి రైట్ ఫాస్ట్గా చేయొచ్చు మనం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకే ఏ గ్రాసర్ బాట్ 24 కేజీ కాఫీ బీన్స్ అట్ ప్రైస్ ఎక్స్ పర్ కేజీ ఓకే ఒక గ్రాసర్ ఉన్నారు 24 కేజీ కొన్నారు కాఫీ బీన్స్ ఎంత ప్రైస్ ఎక్స్ ఒక కేజీకి ఎక్స్ అనే ప్రైస్ కొన్నారు ఓకే ఆఫ్టర్ ఎ వైల్ 1/3 ఆఫ్ ద స్టాక్ గాట్ స్పాయిల్డ్ అయితే ఇతను కొన్న స్టాక్లో 1/3 అంటే 1/3 స్పాయిల్ అయిపోయినాయి ఓకే అండ్ హీ సోల్డ్ ద రెస్ట్ ఫర్ $200 పర్ కేజీ ఓకే అండ్ మేడ్ ఎ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ట్వైస్ ద కాస్ట్ వాట్ మస్ట్ బి ద ప్రైస్ ఆఫ్ ఎక్స్ సో ఎక్స్ వాల్యూ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు అతను కొన్నది మొత్తం 24 కేజీస్ అందులో 1/3 స్పాయిల్ అయిపోయింది అంటే ఇంకా మిగతా ఎన్ని ఉంటాయి 2/3 ఉంటాయి అంతే కదా 2/3 స్పాయిల్ అవ్వకుండా ఉన్నాయి సో 2/3 ఇంటూ మొత్తం కొన్నది ఎంత 24 3 8 24 2 8 16 సో 16 కేజీస్ అతను అమ్మారు అంతే కదా 1/3 స్పాయిల్ అయిపోయినంటే 2/3 మిగిలినవి ఈ మిగిలినవి అమ్మారు ఎంత అమ్మారు $200 పర్ కేజీ సో 16 ఇంటూ 200 అంటే $3,200 దిస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఓకే అయితే కాస్ట్ ప్రైస్ ఎంత 24 కేజీస్ కొన్నారు ఒక్కొక్క కేజీని ఎక్స్ రూపీస్ కొన్నారు అంటే 24x ఓకే అండ్ అలానే ప్రాఫిట్ కూడా ఇచ్చారు మనకి ప్రాఫిట్ ఈక్వల్ టు ట్వైస్ ద కాస్ట్ మనకి ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా ప్రాఫిట్ అంటే ఇక్కడ ఇచ్చారు ట్వైస్ ద కాస్ట్ అంటే 2 ఇంటూ కాస్ట్ ఎంత కొన్నారు అతను 24x ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత 3,200 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత 24x ఓకే
2 into 24, 48x. 48x + 24x equal to 3200. Okay. 78x equal to 3200. Okay. X equal to 3200/72. Right. Solve చేయండి. అప్పుడు మీకు 44.444 వస్తుంది. Okay. That is the cost price. That is the price. X value. Okay. Got it? Okay. Next question చూడండి. Okay, question based on percentages. Okay, Banu spends 30% of his income on petrol, on scooter 20% of the remaining on house rent. Okay, atan Banu ane oka person unnaru, atanu okay 30% of income, atan income entha manaku telidu, atanu 30% income petrol meeda pettaru and migitha 20% house rent meeda and balance migitha balance food meeda spend chesaru. Aithe he spends 300 on petrol. పెట్రోల్ మీద 300 ఖర్చు పెడితే 300 రూపీస్, అయితే హౌస్ రెంట్ మీద ఎంత ఖర్చు పెట్టారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 30% ఆఫ్ ఇన్కమ్ అన్నారు, 300 అన్నారు. సో 30% అంటే 300, అయితే 100% ఎంత? 1000 ఉంటాయి కదా. 30% 300 అయితే 100% 1000. సో ఈ 100% కదా ఇన్కమ్. సో 1000 అనేది ఇన్కమ్ అవుతుంది. ఓకే, ఈ 1000లో 300 రూపీస్ పెట్రోల్కి అయిపోయింది అంక. సో 1000 - 300 ఇంకెంత ఉంది? 700 రూపీస్ ఉంది. ఓకే, 700 రూపీస్ ఉంది. ఈ 700 రూపీస్లో 20% హౌస్ రెంట్, అయితే మనం కనుక్కోవాల్సింది అదే కాదు హౌస్ రెంట్ మీద ఎంత ఖర్చు చేశారు. సో 20% ఆఫ్ 700 రూపీసే మన ఆన్సర్. ఓకే, 20% అంటే 20/100 × 700, 2 0s 2 0s క్యాన్సిల్, 2 7s 14, అంటే 140 రూపీస్. ఆన్సర్ ఇస్ ఎంత? ఆన్సర్ 140 రూపీస్. దట్ ఈస్ ద కాస్ట్. ఓకే, ఎక్స్పెండిచర్ అండ్ హౌస్ రెంట్. సో 20% అంటే 20/100 × 700 చేసాం. రైట్, కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం, పర్సెంట్ అంటే కొన్ని పార్ట్స్ చేస్తున్నాం. రైట్, అంటే ఏది ఫాస్ట్గా అవుతుంది అది మనం ఫాలో అవ్వాలి. కొన్నిసార్లు ఇలా చేస్తే ఫాస్ట్గా వస్తుంది, కొన్నిసార్లు పార్ట్స్ చేస్తే ఫాస్ట్గా వస్తుంది. ఓకే, అది బేస్డ్ ఆన్ మనం ప్రాబ్లమ్ బట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ కేజీస్ ఆఫ్ వీట్ కాస్టింగ్ 5 రూపీస్ పర్ కేజీ మస్ట్ బి మిక్స్డ్ విత్ 45 కేజీస్ ఆఫ్ రైస్. ఓకే, క్వశ్చన్ బేస్డ్ ఆన్ మిక్సర్స్ అండ్ అలిగేషన్స్, మిక్సర్స్ మీద. ఓకే, అయితే వీట్ ఎన్ని కేజీస్ కొన్నారో మనకు తెలియదు, ఒక్కొక్క కేజీని 5 రూపీస్కి కొన్నారు. ఓకే, అయితే మిక్స్డ్ విత్ 45 కేజీ ఆఫ్ రైస్, ఈ వీట్ని రైస్తో కలిపారు, ఎంత? ఒక్కొక్క మొత్తం 45 కేజెస్, ఒక్కొక్క కేజీ 6.40 పర్ కేజీ. ఓకే, అయితే అతనికి 20% గెయిన్ వచ్చింది, మేబీ అప్టైన్ బై సెల్లింగ్ ద మిక్సర్ అట్ 7.20 పర్ కేజీ. సో ఇది రెండు మిక్స్ చేసినప్పుడు అమ్మిన సెల్లింగ్ ప్రైస్. అయితే రెండు మిక్స్ చేసినప్పుడు, రైట్, మనం కొత్తగా వచ్చిన కాస్ట్ ప్రైస్ ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్, ఎంత పెరిగింది? 20% కదా. సో 120/100 ఈక్వల్ టు, రైట్, కొత్తగా వచ్చిన సెల్లింగ్ ప్రైస్ ఏంటి, ఐ మీన్ మిక్సర్ని ఎంతగా మరి? 7.20. ఓకే, ఇలా మీరు చేస్తే మీకు మీన్ ఈ కాస్ట్ ప్రైస్ వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఇది 1.2, 7.2/1.2, 12 6 72, అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 6. ఓకే, ఇప్పుడు ఇక్కడ 6 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనకి వెయిటెడ్ యావరేజ్ ఫార్ములాని ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెయిటెడ్ యావరేజ్ ఫార్ములా అంటే ఇప్పుడు రెండు ఐటమ్స్ మనం మిక్స్ చేసినప్పుడు సమ్ కేజెస్ ఉంటాయి, ఐ మీన్ ఆ రెండు మిక్సర్స్ యొక్క రెండు ఐటమ్స్ యొక్క ప్రైసెస్ కూడా ఉంటాయి. ఓకే, ఫార్ములా ఏంటంటే ఇప్పుడు మనకు ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి, వీట్ ఒకటి, రైస్ ఒకటి కదా. ఓకే, వీట్ వీట్ ఎన్ని కేజెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది మనం కే కేజెస్ అనుకుందాం. ఓకే, రైస్ రైస్ ఎంత? 45 కేజెస్. ఓకే, ఇప్పుడు వీటు ఒక్కొక్క కేజీ ఎంతకు అమ్ముతున్నాం మనం? 5 రూపీస్కి అమ్ముతున్నాం. ఇది ఎంతకు అమ్ముతున్నాం? 6.40 అమ్ముతున్నాం. ఓకే, సో కే వెయిటెడ్ యావరేజ్ ఫార్ములా ఏంటి అంటే కే ఇంటూ 5, అంటే ఈ వీటు ఎన్ని కేజెస్ అమ్మం, ఎంతకు అమ్మం, ప్లస్ ఈ నెక్స్ట్ సెకండ్ ఐటమ్ 45 × 6.40 డివైడెడ్ బై టోటల్ కేజెస్ కే ప్లస్ 45 ఈక్వల్ టు మనం ఫైండ్అవుట్ చేసాం కదా, దట్ ఈస్ అ న్యూ. ఓకే, సో సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు కే ఇంటూ అంటే ఇది 5K ప్లస్ ఇది సాల్వ్ చేస్తే మీకు 288 వస్తుంది. మల్టిప్లై చేస్తే ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి, 6K + 270. ఓకే, అంటే 6K - 5K 288 - 270 18. సో కే ఈక్వల్ టు 18 కేజెస్. సో ఆన్సర్ ఈజ్ 18 కేజెస్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, చూడండి ఏమిచ్చారంటే, ఒక స్క్వేర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రెండింటికి ఏదో రిలేషన్ చెప్తున్నారు. డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ ట్వైస్ ద సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దెన్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. ఓకే, వాటి రేషియోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం స్క్వేర్ తీసుకుందాం, అలానే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. స్క్వేర్ స్క్వేర్ యొక్క సైడ్ బి అనుకుందాం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏ అనుకుందాం. ఓకే, వాళ్ళు ఇచ్చిన రిలేషన్ ఏంటి?
diagonal of square. It is square diagonal. Square diagonal, okay? Diagonal of square equal to twice the side of equilateral angle. 2a. Ante kada? Okay. So diagonal ante. Diagonal ante root 2b. ఓకే అంటే మీరు నార్మల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అప్లై చేయొచ్చు బీబీ పైథాగరస్ అని అప్లై చేస్తే బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డి స్క్వేర్ అంటే రూట్ టూ బి ఓకే ఈక్వల్ టు టూ ఏ సో దట్ ఇంప్లైస్ బీ ఈక్వల్ టు రూట్ టూ ఏ ఓకే సింప్లిఫై చేయండి బీ ఈక్వల్ టు టూ ఏ వచ్చింది ఇప్పుడు రెండింటి యొక్క ఏరియాస్ రేషియోస్ కనుక్కోవాలి రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బై ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ సైడ్ స్క్వేర్ సైడ్ ఏ స్క్వేర్ బై ఏరియా ఆఫ్ స్క్వేర్ ఓకే సైడ్ ఎంత బి కదా సో బి స్క్వేర్ ఓకే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై బి అంటే ఇక్కడ రిలేషన్ తీసుకొచ్చాం మనం రూట్ టూ ఏ అంటే రూట్ టూ ఏ హోల్ స్క్వేర్ సో ఏమవుతుంది రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై సో స్క్వేర్ చేస్తే టూ ఏ స్క్వేర్ అవుతుంది ఏ స్క్వేర్ క్యాన్సిల్ అంటే ఎంత వస్తుంది రూట్ త్రీ ఈజ్ టు ఎయిట్ అది రేషియో ఓకే గాట్ ఇట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకే క్వశ్చన్ బేస్డ్ ఆన్ ప్రాబిలిటీ రాజ్ టాస్డ్ three dices and their results are noted down. What is the probability that Raj gets 10? Okay, three dice roll చేశారు అయితే రాజుకి 10 వచ్చే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు సో క్వశ్చన్ బేస్డ్ ఆన్ సమ్ అంటే ఈ త్రీ డైస్ ఉన్నాయి కదా ఈ పైన పడేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫోర్ ఫైవ్ 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 టెన్ అర్థమైందా అలా మొత్తం కలిపి 10 రావాలి రాజుకి ఇప్పుడు ఎలా మనం చేయాలంటే త్రీ డైస్ కదా త్రీ డైస్ అంటే సిక్స్ క్యూబ్ 216 అవుట్కమ్స్ దీనిలో 10 అంటే ఇలా యాడ్ చేసుకుంటే 10 వచ్చే కేసెస్ ఏమో చూసుకోవాలి అలా చూసుకుంటే రైట్ మీకు 1 మినిట్ కాదు 2 మినిట్స్ 3 మినిట్స్ పడుతుంది టైం ఓకే అలా కాకుండా అది ఒక ట్రిక్ ఉంది ఓకే ఒక టెక్నిక్ ఉంది దాంతో రైట్ సమ్ 10ే కాదు ఎంత సమ్ అడిగినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే సో చూడండి జాగ్రత్తగా వినండి ఓకే నేను టెక్నిక్ చెప్తున్నాను ఇప్పుడు త్రీ డైస్ ఉన్నాయి కదా త్రీ డైస్ మినిమం సమ్ ఎంత మినిమం సమ్ అంటే వన్ బడచ్చు 3 ఓకే మ్యాక్సిమం సమ్ ఎంత డైస్ మీద మ్యాక్సిమం నెంబర్ 6 6 6 18 ఓకే సో 3 తర్వాత సమ్ 4 5 6 7 8 9 10 ఓకే తర్వాత ఇక్కడ నుంచి 11 12 13 14 15 16 17 అవే కదా సమ్స్ ఓకే సమ్ అర్థమైందా ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 2 3 4 5 6 4 2 ఓకే ఇది ఒక మ్యాజిక్ వర్డ్లా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ మీరు ఇక్కడ 1 వేసుకోండి ఓకే 1 ప్లస్ 2 ఎంత 3 ఓకే నెక్స్ట్ 3 ప్లస్ 3 6 6 ప్లస్ 4 10 10 ప్లస్ 5 15 15 6 21 21 ప్లస్ 4 25 25 ప్లస్ 2 27 రోయ్ రైట్ ఓకే అర్థమైందా ఈ ఫస్ట్ మీరు 1 వేసుకోవాలి ఇక్కడ నుంచి వరుసగా ఈ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే నెక్స్ట్ సేమ్ ఇదే ఇక్కడ రివర్స్లో వేయాలి అంటే 27 25 21 15 10 6 3 ఓకే ఇక్కడ ఎలానో 1 ఉంటుంది అనుకోండి ఓకే ఇప్పుడు ఈ బయట ఉన్నాయి చూసారా ఇవేంటివి సమ్ ఓకే ఈ లోపల ఉన్నాయి కౌంట్ అనమాట సో ఇప్పుడు రాజ్ గేట్స్ సమ్ ఎంత రావాలి 10 రావాలి కదా సో 10 ఇక్కడ ఉంది సో దీనికి కరస్పాండింగ్ నెంబర్ అంతా 27 సో 27 బై టోటల్ అవుట్కమ్స్ ఏంటి 216 27 బై 216 దట్స్ యర్ ఆన్సర్ గాట్ ఇట్ ఓకే సో ట్రిక్ అర్థం చేసుకోండి జాగ్రత్తగా మీరు ఓకే ఓకే గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకే 7th క్వశ్చన్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటి ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ సంథింగ్ నెంబర్ ఇచ్చారు చూడండి దీని యొక్క క్లోజెస్ట్ అప్రాక్సిమేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు జస్ట్ ఇది క్యాలిక్యులేషన్ సింపుల్ క్యాలిక్యులేషన్ ఓకే చూడండి 50.2 కదా అంటే 502/10 ఓకే ఇంటూ 0.4 అనే కదంటే 49/100 ఓకే డివైడెడ్ బై 199.8 అంటే ఎంత 1998/10 ఓకే దీన్ని సింప్లిఫై చేయండి మనం అంటే సింప్లిఫై చేస్తే 502 × 49 ఓకే డివైడెడ్ బై 1000 × 10 పైకి వస్తుంది 10/1998 ఓకే అంటే ఇక్కడ ఒక 10 ఇది క్యాన్సిల్ అంటే ఏమొచ్చింది చూడండి 502 × 49 డివైడెడ్ బై ఓకే 1998 × 100 ఓకే సో అప్రాక్సిమేషన్ కాబట్టి మనం దీనికి క్లోజెస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలి సో 502 అంటే 500 49 అంటే 50 రైట్ 1998 అంటే 2000 × 100 ఓకే సో 2 0s 1 0 3 0s క్యాన్సిల్ 5 5 25 అంటే 25/200 అంటే 25 1s 28 సార్ అదే మీన్ 8 టైమ్స్ సో 1/8 ఈజ్ అప్రాక్సిమేషన్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే
ओके नेक्स्ट क्वेश्चन చూడండి 8th క్వశ్చన్ హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 అండ్ 100 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7150 ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి రైట్ అని అడుగుతున్నారు అంటే 7150 ముందు దీని మనం స్ప్లిట్ చేయాలి ఓకే 7150 అంటే ఏమనుంది దీని 5 టేబుల్ లో స్ప్లిట్ చేయొచ్చు ఫస్ట్ అంటే 5 ones are 5 ఓకే అంటే ఇంకా 25 4 20 15 అంటే 5 3 15 1340 ఓకే సో 5 ఇంటూ 143 కదా सो 143 ने मनम 11 इंटू 13 143 ओके अंटे 30 राइट अंटे 5 इंटू 11 इंटू 13 इंटू 10 अंदे कदा 5 ई 10 एंड 5 2स रायच कदा अंटे 5 इंटू 5 इंटू 2 इंटू 11 इंटू 13 अंटे 2 इंटू 5 स्क्वेर इंटू 11 इंटू 13 ओके दीज आर द प्राइम फैक्टर्स इन्होंने मतलब 2, 5, 11, 13 सो टोटली 4 फैक्टर्स अभी नेक्स्ट क्वेश्चन चूँगी कमिंग टू द 9th क्वेश्चन इन 8x8 चेस बोर्ड व्हाट इज द टोटल नंबर ऑफ स्क्वेयर्स ओके चेस बोर्ड लो एन स्क्वेयर्स उठाए अड़ा मनल इधे कदा 1, 2, 3, 4, 5, 6 अंटे मीन इकड़ 8 उ सो 8x8 8x8 स्क्वेयर्स उठाए दीन 8x8 चेस बोर्ड कदा इधे सो इपड़ मन चूसुकुंटे मन एला काउंट चेसुकोवालंटे फस्ट చిన్న స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4 రైట్ 1, 2, 3, 4 అలా మనకి 64 ఉంటాయి అంతే కదా 64 మీన్ ఇట్ 8, 8, 8 అలా ఇది ఒక కాంబినేషన్ మీన్ అలా మనం ఒకవేళ 2 కాంబినేషన్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్స్ అలా 2 స్క్వేర్స్ తీసుకుంటే 2 స్క్వేర్స్ 2 స్క్వేర్స్ అలా కౌంట్ చేసుకుంటే వెళ్ళాలి రైట్ సో ఇది ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే యూజింగ్ ద స్క్వేర్స్ అంటే 10 నంబర్స్ యొక్క స్క్వేర్స్ మన సారీ 1 టు 8 మొత్తం ఎన్ని ఉన్నాయి స్క్వేర్స్ 1 టు 8 కదా సో 1 టు 8 స్క్వేర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి దట్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈ స్క్వేర్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది ఎన్ని ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అంటే 1 4 9 16 25 ఓకే 36 49 64 గాట్ ఇట్ అన్ని యాడ్ చేయండి You'll get answer 204. That's your answer. Okay. Okay. Next question, Chudandi. 10th question. In how many ways can 3 postcards can be posted in 5 post boxes? Okay. So 5 post boxes only. 1, 2, 3, 4, 5. ये पुर वो को दान लो मानो 3 postcards. In how many ways then can 3 postcards can be posted in 5 post boxes? Okay. 3 postcards नहीं मानो 5 post boxes लो मानो right. వేయాలి ఎన్ని వేస్ లో మనం వేయగలము అంటే ఫస్ట్ పోస్ట్ కార్డ్ ని మనం 1, 2, 3, 4, 5 పోస్ట్ బాక్సెస్ లో వేయొచ్చు ఫస్ట్ పోస్ట్ కార్డ్ ని నెక్స్ట్ పోస్ట్ కార్డ్ లో కూడా నెక్స్ట్ పోస్ట్ కార్డ్ ని కూడా సెకండ్ పోస్ట్ కార్డ్ ని కూడా 5 వేస్ లో వేయాలి 1, 2, 3, 4, 5 అండ్ నెక్స్ట్ ఫైనల్ థర్డ్ పోస్ట్ కార్డ్ కూడా మనం ఫస్ట్ బాక్స్ లో వేయొచ్చు సెకండ్ బాక్స్ థర్డ్ బాక్స్ ఫోర్త్ బాక్స్ ఫిఫ్త్ బాక్స్ దేనిలోనే వేయొచ్చు ఓకే 5 × 5 × 5 125 దట్స్ ఇట్ వెరీ ఈజీ క్వశ్చన్ ఓకే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే